31వ తేదీన నిర్వహించనున్న చలో వైజాగ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి వడ్రానం మార్కండేయులు పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా రేపల నియోజకవర్గం చెరుకుపల్లిలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నగరం మండలంలోని తెలుగుదేశం పార్టీకి చెందిన 25 మంది కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమ నేడు ప్రైవేటు పరం చేయాలనే ఆలోచన చేసిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చలో వైజాగ్ కార్యక్రమం ద్వారా విశాఖ ఉక్కు పరిశ్రమను తరలించడానికి వీల్లేదని, కార్మికుల పక్షాన ఆంధ్రుల పక్షాన నిలబడుతూ మద్దతుగా కార్యక్రమం నిర్వహిస్తున్నారని, రేపల్లె నియోజకవర్గ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. రేపు 31వ తారీఖున మరి మా రాష్ట్ర అధినేత జనసేన పార్టీ అధ్యక్షులు పెద్దలు పవన్ కళ్యాణ్ గారు విశాఖ ఉక్కు ఈ దేశంలో ప్రధానమైనటువంటి పరిశ్రమగా భావిస్తున్న పరిస్థితి, ఈ ఆంధ్రప్రదేశ్కి తలమార్గమైనటువంటి విశాఖ ఉక్కు పరిశ్రమని ప్రైవేటు పరం చేస్తూ అవసరమైతే ఇతర రాష్ట్రాలకు తరలించేటువంటి పరిస్థితి జరుగుతున్న కేంద్ర ప్రభుత్వం యొక్క ఈ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ ఈ రాష్ట్రంలో పరిశ్రమని నిలుపుదల చేయాలి, ఇక్కడే ఉంచాలి, ఈ పరిశ్రమ ఈ రాష్ట్రానికి అవసరం. ఎందరో మహానుభావులు త్యాగాలకి స్ఫూర్తినిచ్చినటువంటి ఈ పరిశ్రమ పెద్దలు మహానుభావులు అమృతరావు గారు, మాజీ శాసనసభ్యులు తాడికొండ, ఆయన విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఆయన సత్యాగ్రహం చేసి ఎన్నో త్యాగాలకు ఫలితంగా వచ్చినటువంటి ఈ విశాఖ ఉక్కు పరిశ్రమని తరలించే భాగంలో ప్రైవేట్ పరం చేసే భాగంలో వ్యతిరేకించడం మా పార్టీ యొక్క ప్రధాన సిద్ధాంతంగా తీసుకుని ఆయన రేపు 31వ తారీఖు సాయం మధ్యాహ్నం 2 గంటలకి పెద్ద బహిరంగ సభ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో చేయడం అనేది జరగబోతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా రేపల నియోజకవర్గం నుంచి కార్యకర్త సమీకరించి మరి జిల్లా నుంచి 10,000 మంది దాకా కార్యకర్త తరలివెళ్లే భాగంతో మా జిల్లా అధినాయకత్వం సూచించడం జరిగింది. దానిలో భాగంగా సోదరుడు రవికాంత్ గారు, నేను ఈ కార్యక్రమ నిర్వహణలో భాగంగా మరి చిరుకుపల్లి రేపల నియోజకవర్గం తరఫున రావడం జరిగింది. మరి చూస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిస్థితులు. రాష్ట్ర ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అయినా కూడా 3వ సంవత్సరం రాబోతుంది. ఈ రోజున చూస్తుంటే ఆ ప్రభుత్వంలో ఓట్లు వేసినటువంటి ప్రజలు, ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి యువనాయకులు నుంచి వచ్చినటువంటి మాట వింటా ఉన్నారు. ఈ మధ్య నిన్న కూడా మాట్లాడాడు ఒక నాయకుడు నాతో, అయ్యా ఈ ప్రభుత్వం ఈ విధంగా పనిచేస్తే రాష్ట్రం అధోగతి పాలవడం ఖాయం, రాష్ట్రాన్ని దివాలా తీసే పరిస్థితిగా ఉంది, రాష్ట్రానికి ఏమాత్రం అభివృద్ధి లేకుండా కుంటుపడేటువంటి పరిస్థితి వచ్చింది, రాష్ట్రంలో ప్రధానమైన మౌలిక సదుపాయాలను పక్కన పడేసేసి రాష్ట్రాన్ని పూర్తిగా అధోగతి పాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది, ఈ డబ్బు తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం వచ్చినటువంటి నిధులు కానీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వచ్చేటువంటి నెలవారీ వచ్చేటువంటి వసూళ్ళు ఆదాయం కానీ ఏది కూడా ప్రభుత్వం ప్రజల యొక్క మౌలిక సదుపాయాలు పక్కన పడేసేసి కేవలం సంక్షేమం పేరుతో ప్రజలకు డబ్బు పనిచేసే పది కార్యక్రమాన్ని నిర్వహణ మొదలుపెట్టింది. ఇదే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కులాలను విభజించి, బీసీలను విభజించి, ఇతర కులాలను విభజించి, కాపులను విభజించి అనేక రకాలైనటువంటి కార్పొరేషన్ నిర్వహణ జరుగుతోంది. మరి లేటెస్ట్గా సిక్కులకి జైలులకు కూడా మరి కార్పొరేషన్ పెడతామని చెప్పేసి నిన్న మొన్న ఆయన క్యాబినెట్ మీటింగ్లో చెప్పడం కూడా జరిగింది. ఏ కార్పొరేషన్ అయినా పెట్టు, కార్పొరేషన్కి ఏం ఫండ్ ఇస్తున్నావు, ఎక్కడ కార్యాలయం ఉంది, దాంట్లో ఎన్ని నిధులు ఇచ్చావు, ఆ నిధులు దేనికి ఉపయోగిస్తున్నావు, ఈ కార్యక్రమం కావాలి. కార్పొరేషన్ పెట్టి వాళ్ళకు ఒక కార్ ఇచ్చి, ఓ చైర్మన్ ఇచ్చి, నాలుగు డైరెక్టర్లు ఇచ్చి, వాళ్ళకు పదవులు ఇచ్చేసి కార్పొరేషన్ కార్యాలయం నాలుగు కుర్చీలు ఇస్తే సరిపోదు. దీని కార్యక్రమానికి నిర్వహణలో భాగం మార్చుకోవాలి. ఇదే
ప్రధానమైనటువంటి పరిస్థితి. నువ్వు కార్పొరేషన్ పెట్టావు, వందల కార్పొరేషన్లు, ఉపయోగం ఏంటి? దేనికోసం కార్పొరేషన్? ఒక బీసీ కార్పొరేషన్ ఉంటే బీసీలో ఉన్నటువంటి నలుగురికి ఉపయోగపడేది. అది కాకుండా కులాలు విభజించేసావు, బీసీని ఒక చేనేత వ్యవస్థను ఒక పక్కన పెట్టేశావు, మత్స్యకారులను ఒక పక్కన పెట్టేశావు, గౌడాసులు ఒక పక్కన పెట్టావు, యాదవులు ఒక పక్కన పెట్టేశావు. ఇలా కులాలను విభజించి పాలించే పరిస్థితిని తయారు చేస్తా ఉన్నావు. నువ్వు కాంకేతంగా వచ్చే పరిస్థితుల్ని ముందంజలో ముందుగానే ఆలోచించి డబ్బు నిలవబెట్టి వచ్చే ఎలక్షన్కి నువ్వు వాడుకోవడానికి ఈ పరిస్థితి చేస్తా ఉన్నావు. ఈ నిల్వని, ఈ డబ్బుని ప్రజా పంపిణీకి చేస్తా ఉన్నావు. దేని చేస్తా ఉన్నారు? ఈ పంపిణీతో ముందుగానే రోజువారీ డబ్బు కొనుగోలు కార్యక్రమంగా భావించాలి. ఈ రోజువారీ డబ్బుతో ఓట్ల కొనుగోలు కార్యక్రమం, ఈ ఓట్లు రాబోయే 2 సంవత్సరాలు కూడా ఓట్లు కొనుగోలే కార్యక్రమం జరుగుతుండదని మొన్నటికి మొన్న మేము అక్టోబర్ 2 వచ్చిన మట్టి తీసుకెళ్లి ఇలా చేయాలని మా నాయకుడు స్ఫూర్తినిచ్చి ప్రతి నియోజకవర్గానికి రోడ్ల మట్టి పూర్తి చేయడం జరిగింది. ఎక్కడైనా సరే మీరు ఆర్ఎంపీలో కానీ పంచాయతీరాజులో కానీ ఎక్కడైనా మీరు ఒక టెండర్ ఓపెన్ చేస్తే మీకు కాంట్రాక్టర్ వస్తాడా? అది గమనించండి. ఆ కాంట్రాక్టర్ వచ్చి పనిచేసే పరిస్థితి ఉందా? అధ్వానమైనటువంటి పరిస్థితి. ఇవాళ ఏ కార్పొరేషన్ కావచ్చు, ఏ డివిజన్ కావచ్చు, ఆర్ఎంపీలో కనీసం నిధులు లేవు. ఉన్న నిధులు మొత్తం డైవర్ట్ చేసేసి ఇంకో దానికి పంపించేసేయటం, ఆఖరికి తిరుమల వెంకటేశ్వర స్వామి ఆదాయాన్ని కూడా తీసుకొని వడ్డీల రూపంలో బయటికి తీసుకొద్దాం అనేటువంటి పరిస్థితులు కూడా ఈ రోజున జరుగుతూ ఉన్నాయి. మరి ఇలాంటి అధ్వానం పరిస్థితి తీసుకొచ్చి రాష్ట్రాన్ని వెనుజులా దేశంలాగా రూపాయలన్నీ ముద్రించి మరి రేపు పొద్దున అలా చేస్తారేమో అనే భయంతో ప్రజలు తలకి ఒక 10,000 నుంచి 20,000 రూపాయల వరకు ప్రస్తుతము వచ్చేటువంటి పరిస్థితి ఉంది. మన యొక్క ఆదాయాన్ని మించినటువంటి అప్పులు తీసుకొచ్చి 300,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి ఆదాయం, 300,000 కోట్ల రూపాయల అప్పులు మరి ఎప్పటికీ తీర్చే పరిస్థితి వస్తుంది. మరి ఇలాంటి అధ్వానపు పరిస్థితులు తయారు చేసిన రాష్ట్ర గవర్నమెంటు జీతాలు, పనిచేసినటువంటి ఉద్యోగులకి జీతాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఉన్న మా గవర్నమెంట్లో ప్రతి ఉద్యోగ నాయకులు కూడా వెళ్ళి అయ్యా మాకు ఉద్యోగానికి నెలకి డబ్బులు ఇచ్చేసేయని పరిస్థితి వస్తూ ఉంది. ఇలాంటి దురదృష్టకర వాతావరణం రైతులకు ఎక్కడ కూడా న్యాయం లేదు. మరి మొనడం వల్ల వరి పంటలు వేయొద్దు అని చెప్పి ముందే నినాదం ఇచ్చేసేసారు. మరి ప్రధానమైనటువంటి వ్యవసాయం ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా కూడా ప్రధానంగా వరి పంట మీద ఆధారపడుతూ ఉంది. మరి వరి పంటను మనం పండించిన పంటను ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు మనం ఎక్స్పోర్ట్ చేసే బాధ్యత గవర్నమెంట్ తీసుకోవాలి. తీసుకొని దాన్ని చేయాలి. కానీ వరి పంట వేయొద్దు, మీరు ఈ పంట ఆపేసేసి ఏంటంటే దాని కంటిన్యూషన్ ఏ పంట వేయాలని ఆల్రెడీ చూపిస్తే ఇంకా పంట వేస్తారు వాడు. ఆల్రెడీ పంట కోసే దశకు వచ్చినప్పుడు వరి పంట వేయొద్దు అని నువ్వు చెప్పినందు వల్ల వచ్చే ఉపయోగాలు లేవు. మరి అమ్మినటువంటి మొక్కజొన్న గత 3 నెలల క్రితం అమ్మినటువంటి మార్చిలో అమ్మినటువంటి మొక్కజొన్న ఈ రోజు కూడా డబ్బులు కానీ రైతులు ఉన్నారు. అన్ని మధ్య ఆత్మహత్య చేసుకోవడం కూడా జరిగింది. మరి రెవెన్యూ వ్యవస్థ కూడా అస్తవ్యస్తమైపోయి సచివాలయ పాలన కూడా అస్తవ్యస్తమై వాలంటీర్లని సొంత ఓటర్లుగా మార్చుకుంటూ తిప్పుతూ వాళ్ళని ఈ విధమైనటువంటి వ్యసనాలకు లోటు చేస్తూ మధ్యాహ్నం ఏరులై పాలిస్తూ మద్యంతో పాటు గతంలో గత ప్రభుత్వాల్లో కానీ గత పాలకుల్లో కానీ మనకి ప్రధానమైనటువంటి సమస్య మద్యం. మద్యాన్ని నిషేధించాలని చెప్పి ఆ రోజుల్లో ఎంతోమంది ప్రభుత్వాలు కొన్ని చేసినా కూడా మళ్ళీ మద్య నిషేధం ఉంది అని చెప్పి నేను చేస్తానని గవర్నమెంట్ లోపలికి వచ్చి మద్య నిషేధాన్ని తగ్గించడం పోయి బాటిల్ని రకరకాలైనటువంటి కొత్త రకాల బ్రాండ్లు తీసుకొచ్చి మరి మధ్యాహ్నం ఏర్లై పాలిస్తూ దానికి మళ్ళా ఇంకొక దాన్ని యాడ్ చేశారు ఒక గంజాయి. ఆ గంజాయి గతంలో కూడా ఉంది, మేము ఇప్పుడే పెట్టలేదని చెప్పేసి వాళ్ళు ఈ రోజు స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అయ్యా గంజాయి ఓకే, మద్యం ఓకే, కానీ నర్సాపురంలో జరిగినటువంటి డ్రగ్స్ ఎక్కడి నుంచి తెచ్చాయ్యా? అయ్యి ఆ డ్రగ్స్ ఎక్కడి నుంచి? ఏదో ఇతర దేశాల నుంచి తీసుకొచ్చి ఇక్కడికి అమ్మే పరిస్థితి, ఇతర రాష్ట్రాలకు అమ్ముతూ ఉన్నారట. మరి కొత్త నినాదం, కొత్త పరిస్థితి వచ్చింది. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితుల నుంచి బయటకు రావాలి. మా నాయకులు పవన్ కళ్యాణ్ ఒకటే చెప్తా ఉన్నారు, నీతి నిజాయితీతో కూడినటువంటి ఒక నాయకులు ఈరోజు ముందుకొచ్చి మీ అందరికీ ఒక స్ఫూర్తినిచ్చి ప్రతిపక్షం ఎదురికి చచ్చిపోయింది కదా, దాని పరిస్థితి లేదు, ప్రతిపక్షం మాట్లాడే పరిస్థితి లేదు, ప్రతిపక్షం గురించి మనం ఎప్పుడో జనం మర్చిపోయారు, ఇవాళ యుద్ధం జరుగుతుంది ఒకటే జనసేన పార్టీకి వైసీపీకి మాత్రం యుద్ధం జరుగుతుంది. ఈరోజే మాకు చిన్నమట్ల గుండె నుంచి 200 మంది కార్యకర్తలు ముస్లిం యువకులు పార్టీలో జాయిన్ అవడానికి సిద్ధంగా ఉన్నారని ఎంపీటీసీ కండక్ట్ చేసినటువంటి మా యువకుడు కాళేశ్వ వచ్చి ఈరోజు జాయిన్ అవడం జరిగింది తన కార్యకర్తలతో కలిసి. ఇలాంటి పరిస్థితుల్లో రానున్న రోజుల్లో పార్టీ నిర్మాణానికి పూర్తి సహకారం అందరూ అందిస్తారని భావిస్తూ పార్టీని ముందంజ తీసుకెళ్తూ పార్టీకి పెట్టినటువంటి పెద్ద సభకు 31వ తారీఖు సభకు బహిరంగంగా సభకు మరి రేపటి నియోజకవర్గం నుంచి స్థానిక నాయకులు కార్యకర్తలను తీసుకొని రావాలని కోరుతూ ఉన్నాం.